చందమామ కథ గురువును మించిన శిష్యుడు అనగా అనగా ఒక ఊళ్ళో ఒక నిరుపేద బ్రాహ్మడు ఉండేవాడు ఆ బ్రాహ్మడికి ఇద్దరు కొడుకులు పేద బ్రాహ్మడు తన కొడుకుల్ని ఇద్దరిని ఒక గురువుగారి దగ్గరికి తీసుకుపోయి అయ్యా వీళ్ళకు చదువు చెప్పండి అని అడిగాడు చదువు చెబుతాను కానీ నాకు దక్షిణ ఏమిస్తావు అని అడిగాడు గురువుగారు నా బిడ్డల్లో ఒకడిని మీకు ఇచ్చేస్తాను అన్నాడు బ్రాహ్మడు సరేనని గురువుగారు అన్నదమ్ములిద్దరికీ చదువు చెప్పనారంభించాడు అయితే పెద్దవాడు మొద్దు వాడికి చదువు సంచల ఏమీ వంటపట్టలేదు అందుచేత తనకు తెలిసిన గజకర్ణ గోకర్ణ వాయు స్తంభన జలస్తంభన అగ్నిస్తంభన విద్యలన్నీ రెండోవాడికి వాడికి పూర్తిగా చెప్పేశాడు చదువు పూర్తయిపోయింది మీరు వచ్చి మీ ఇష్టం వచ్చిన పిల్లవాడిని పట్టుకుపోవచ్చు అని గురువుగారు బ్రాహ్మడికి కౌరు చేశాడు అయితే చిన్నవాణ్ణి తన వద్దనే ఉంచుకుందామని గురువుగారికి ఆశ పుట్టింది అందుచేత చదువు సంధ్యలు లేని పెద్దవాడికి చక్కగా తలంటి పోయించి మంచి బట్టలు కట్టి ఇంటి అరుగు మీద కూర్చోబెట్టి రెండోవాణ్ణి అడవికి పోయి కట్టెలు కొట్టుకురమ్మని పంపించాడు గురువుగారి దొంగ ఎత్తు గ్రహించి అడవికి పోయిన రెండోవాడు పక్షిరూపం ధరించి శీఘ్రంగా తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న మా గురువుగారితో నాకు రెండోవాడే కావాలి అని చెప్పు అని చెప్పాడు తండ్రి గురువుగారి దగ్గరికి వచ్చాడు ఆహా ఎంత అదృష్టవంతుడివి ఇంతమందికి చదువు చెప్పాను కానీ నీ పెద్ద కొడుకు చదివినట్టు నా దగ్గర ఎవ్వరూ చదువుకోలేదు రెండోవాడా వాడికి ఎవరూ చదువు చెప్పలేరు ఆ మాటని రాసిస్తాను అన్నారు గురువుగారు బ్రాహ్మడితో ఆ మాటని బ్రాహ్మడి వినయంగా అంత కష్టపడి మా పెద్దవాణ్ణి మీరు పెద్ద చేశారు వాడికి మీరు నేర్పిన విద్యలు మీ బోటి వాళ్ళు గ్రహించవలసిందే గానీ నా బోటి నిర్భాగ్యుడికి ఏమి తెలుస్తాయి అందుచేత పెద్దవాణ్ణి మీరే ఉంచుకుని రెండవ విధానం నాకు ఇప్పించండి అన్నాడు గురువుగారి ఎత్తు పారలేదు బ్రాహ్మడు రెండోవాడిని పట్టుకుని వెళ్ళిపోయినాడు ఇదంతా రెండోవాడు చేసిన మోసమేనని గురువుగారికి తెలిసిపోయింది శిష్యుడి మీద పగ తీర్చుకోవాలని ఆయన వేచి ఉన్నాడు ఈ లోపల ఇక్కడి బ్రాహ్మడి రెండో కొడుకు తండ్రితోటి నాన్న మనకు డబ్బు కావాలి కనుక నేను మంచి యవనాశవాన్ని అవుతాను నన్ను తీసుకుపోయి రాజుగారికి అమ్మే ఆ తర్వాత విషయం నేను ఆలోచిస్తాను అని గుర్రంగా మారాడు గుర్రంగా మారిన తన కొడుకుని ఆ బ్రాహ్మణుడు రాజుగారికి నూరు వరహాలకు అమ్మి ఆ డబ్బుతో ఇంటికి తిరిగి వచ్చేశాడు తన శిష్యుడు గుర్రం రూపం ధరించి రాజుగారి అశ్వశాలలో ఉన్నట్టు గ్రహించి గురువుగారు రాజు దగ్గరికి వెళ్ళి రాజా నేను దూర ప్రయాణం మీద వెళుతున్నాను నీ దగ్గర ఉన్న గుర్రాలలో మంచి యవనాశ్వాన్ని నాకు ఇప్పించు అన్నాడు రాజుగారు గురువుగారికి ఆ కిందటి రోజుననే కొన్న గుర్రాన్ని ఇప్పించారు గురువుగారు దాని మీద ఎక్కి సవారీ ఆరంభించాడు కొంత దూరం పోయాక గుర్రం ఒక నది దగ్గరికి వచ్చి ఒక్కసారిగా నది మధ్యకి దూకి చేపగా మారిపోయింది ఇది చూసి గురువుగారు కొంగ రూపం ధరించి చేపను వేటాడనారంభించారు అప్పుడు శిష్యుడు చిలక రూపం ధరించి అతివేగంగా నేరుగా రాజకుమార్తె అంతపురంలోకి ఎగిరిపోయాడు గురువుగారు డేగరూపం ధరించి వెంబడించారు శిష్యుడు రాజకుమార్తెతో మనిషి గొంతుతో నన్నెవ్వరికీ ఇవ్వకు నా గొంతు నిలిపి పారేసినా నాకు ఇష్టమే అని చెప్పాడు ఇంతలో రూపంలో వచ్చిన గురువుగారు తన మామూలు రూపం ధరించి రాజకుమార్తె దగ్గర ఉన్న చిలకను తనకిచ్చివేయమని రాజును కోరాడు రాజకుమార్తె ఒప్పుకోలేదు కానీ తండ్రి నిర్బంధించాడు అందుచేత రాజకుమార్తె కోపం వచ్చినట్టు నటించి తన చేతిలో ఉన్న చిలకను నులిపి విసిరి కింద కొట్టింది వెంటనే ఆ చిలక వందల కొద్ది పురుగులుగా మారి నేల మీద పాకసాగింది ఇది చూసి గురువుగారు కోడి రూపం ధరించి ఆ పురుగుల్ని ఏరుకుని తినబోయాడు ఇంతలో ఓ పురుగు చప్పున పిల్లిగా మారి కోడి మెడ నోటబట్టింది బాబో రక్షించు బుద్ధి తక్కువై పొరబాటను నీ జోలికి వచ్చాను అని గురువుగారు తన శిష్యుడితో మొరపెట్టుకున్నాడు శిష్యుడు గురువుగారి మెడ వదిలి యథారూపం ధరించాడు ఇదంతా చూసిన రాజు శిష్యుడి అద్భుత శక్తికి మెచ్చుకుని తన కుమార్తె నుంచి పెళ్లి చేశాడు It's fascinating.